ఎంతో చక్కగా సంక్రాంతి అమ్మరాన్నంటే సంక్రాంతి సంబరాలు జరిగిపోతున్నాయి అమ్మాయి. అవునయ్యా, ఈ సంక్రాంతి సంబరాల్లో చక్కగా మన బుర్రకథను ఏర్పాటు చేశారు. అవును, ప్రాచీన కళ బుర్రకథ. ఎందుచేతనంటే చూడండి, మన సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు పండుగ మాత్రమే కాదు, నెల పొడుపు మొదలుకొని ఆ నెల గంట పెట్టినటువంటి మొదలుకొని చక్కగా కన్న పిల్లలతో వాకిట్లో రంగవల్లులు వేయించి ప్రతినిత్యము కూడా గోమయంతో గొబ్బెమ్మలు తయారు చేసి ఆ గొబ్బెమ్మలు ఎంతో చక్కగా ముగ్గుల్లో అలంకరించి ఆ అలంకరించినటువంటి గొబ్బెమ్మలతో చక్కగా పిడకలు తయారు చేసి భోగి పండుగ రోజున ఆ యొక్క పిడకల దండలను వేయిస్తారు. ఎందుచేతనంటే ఈ యొక్క మానవుడు మట్టిలోనే పుట్టాడు అనేటువంటి విషయం పిల్లలకు అర్థమయ్యి దేన్ని కూడా చేదరించకుండా ఉండాలనేటువంటి సదుద్దేశంతో మన పెద్దలు పెట్టినటువంటి నియమమే ఈ యొక్క గొబ్బెమ్మలు. అంతే కాదు, గోవు అంటే ఎంతటి పవిత్రమైనటువంటి విషయం కూడా పిల్లలకు తెలియాలని మన పెద్దల ఆచారమే ఈ యొక్క భోగి పండుగ. అంతే కాదు, చంటి పాపలకు చక్కనైనటువంటి ఈ యొక్క ఏ పోస్తారు రేగి పళ్ళతో ఎంతో చక్కగా వేసి భోగి పళ్ళతో పిల్లల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా భోగి పండుగ చేస్తారు. ఇక సంక్రాంతి అంటే నేటి తరం పిల్లలు పెద్దవాళ్ళనే మర్చిపోతున్నారు. ఎందుచేతనని తల్లిదండ్రులే మర్చిపోతున్నటువంటి వాళ్ళు అమ్మమ్మలను తాతయ్యలు గుర్తుపెట్టుకోలేరు కదా, వాళ్ళను కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో సంక్రాంతి రోజున మన పెద్దల పండుగ అంటారు. చక్కగా గారెలు వేసి పెద్దలను గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగ సంక్రాంతి రోజు. అదే విధంగా ఇక కనుమ. కనుమ అంటే ఏమిటి? చక్కగా రైతన్నలు గంగిరెద్దుల్ని అలంకరించి వాటి వలనే మన జీవనం జరుగుతుంది అని వాటికి కృతజ్ఞతతో చక్కగా హారతి పట్టేటువంటి పండుగే రైతన్నల పండుగే ఈ సంక్రాంతి పండుగ అయ్యా. అందుకే ఉప్పనూర్చి పోసాడమ్మ చందమామ రైతు అప్పులన్నీ తీర్చాడమ్మ చందమామ రైతు అప్పులన్నీ తీర్చాడమ్మ చందమామ అసలు మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గ ప్రజలకు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవునయ్యా, అసలు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆయన ఎటువంటి వారయ్యా? చీకటి తరిమే సూర్యుడు అతడు చదువుకున్న సంస్కారపు గనుడు అమావాసను అంధకారము పారతోలడే చంద్రుడు అతడు అనుకున్నది సాధిస్తాడే అందరినీ
అయినట్టుగా చెప్పు. ఏ కోపి గుణవాన్ పుత్రు అంటే గుణవంతుడైనటువంటి కుమారుడు ఒక్కడినా సరిపోతుంది. ఒక్కడినా సరిపోతుంది. నీకు కూడా సదౌరపి పనికిరాని వారు 100 మంది పుడితే ప్రయోజనం ఏమిటండి? ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రంకి ప్రయోజనం అన్నారు. ఆకాశంలో లక్షల కొలది నక్షత్రాలు ఉంటాయి. కానీ ప్రకాశించేది చంద్రుడే కదా. అదే విధంగా ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ మన నాయకులు మన ఆరిమిల్లి రాధాకృష్ణ లాంటి వారు మరొకరు ఉండారో ఉండబారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ యువకుడు ఉత్సాహవంతులు పేదల పాలిట పెన్నిది పొరుగు వర్గాల ఆశ్రయ జ్యోతి మన సంక్రాంతి సంబరాలను కూడా అంబరాజు అంటే విధంగా వారి వద్ద జరుపుతున్నారు మరి ఎంతో చక్కగా మా కళాకారులకు అవకాశాలు కల్పించారు వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను.